మెదక్ జిల్లా రామన్నపేట కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో విద్యార్థినులు ఆందోళనకు దిగారు. అల్పాహారము ఆహారానికి సంబంధించిన మెనూ పాటించడం లేదని విద్యార్థినులు ఆరోపించారు. ఈ విషయమై ప్రిన్సిపాల్ ధరణిని వివరణ కోరగా తమకు సప్లై చేసేవారు కాంట్రాక్ట్ తీసుకున్న సరఫరాదారులు సరైన సమయంలో సరుకులు కూరగాయలు తీసుకురావడం లేదని అందుకే సమయానికి విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించలేకపోతున్నామని ఈ విషయాన్ని ఉన్నత అధికారుల దృష్టికి తీసుకువెళ్లడం జరిగిందని అన్నారు. రామన్నపేట మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్ గౌడ్ విషయం తెలుసుకుని కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలను సందర్శించి సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని విద్యార్థుల సమస్యలను పరిష్కరించడానికి ప్రిన్సిపల్ యొక్క బాధ్యతలను ఇతర ఉపాధ్యాయురాలికి ఇన్ఛార్జ్ ఇవ్వడం జరిగిందని మున్సిపల్ చైర్మన్ పేర్కొన్నారు. చూస్తామని తెరమని చెప్పారు కదా, అయితే ఈమెను ఈ చెల్లెని తెలిసి నువ్వు స్టాక్ తీయకురా చెల్లెలు, స్టాక్ ఇప్పుడు స్టాక్ డోర్ తీయకని చెప్పింది సార్, వాళ్ళు చూస్తారు తీయకని చెప్పి. మళ్ళీ మీరు ఎప్పుడు మీతోనే ఉండడంతో మేము ఏమైనా చెప్దాం అనుకుంటే ఇక మేడంతో ఇలా ఏం బాగాలేదు సార్. కూరగాయలు అయితే 4-5 కిలోలే ఇస్తారు ఒక పూటకు, అది సరిపోదు. కొంచెం కొంచెం ప్రసాదం లెక్క పెడతారు, ప్రసాదం కన్నా ఘోరంగా. అన్నం అయితే ఇంత ఇంత పెడతారు కానీ కూర అయితే గింత పెడతారు. పెరుగు కూర పాలు అంతే, పాలు అని పెరిగే దాన్ని మొత్తం నీళ్ళు దాంట్లో ఏదో బూస్ట్ ఉందని తినబుద్ది. ఆ బనానాలు అయితే గింత అది తిని ఎందుకు అనిపిస్తుంది, ఏదో రుచి చూసినట్లు. ఏం మంచి లేవు ఇక్కడ స్టాక్ లో కూడా. ఓ ఎప్పుడైనా ఏం పట్టించుకోదు ఎక్కువగా ఓయలు కంటే. మాకైతే అవి ఏం సరిపోతలేవు, తిని తిన్నట్లు పస్తులు ఉంటున్నాం. రోజు ఏదో పేరు కొద్దీ తింటున్నాం, మంచి మంచి టిఫిన్ పెట్టిస్తున్నాం అని పేరు చెప్పుకుంటుంది కానీ అది ఒక్కటి చక్కగా లేదు. ఆ చట్నీ, ఆ ఇడ్లీ మీద చట్నీ అయితే మా ముందే బిందడు బిందడు నీళ్ళు కలుపుతారు. ఆ పల్లీలు ఉండవు. ఒకరోజు నిన్న స్నాక్స్లో అయితే పల్లీలే లేవు. ఏమని అంటే ఏపిస్తున్నా కదా అని స్నాక్స్ మిగిలినా కూడా సెకండ్ టైం ఏపియదు. ఏం చేస్తా అంటే దాన్ని దాచిపెట్టేది, దాచిపెట్టేస్తే ఇంకోసారి మిగిలినప్పుడు వేసేద్దామని పేలాలు దాచిపెడతాం. ఇట్లా ఇట్లా ఉంచిపించేస్తుంది, ఇంకోసారి వీటినే కల్పించేస్తుంది. మనకు ఏమైనా సరే ఏం కానీ అని అనుకుంటారు. మా క్లాస్ వాళ్ళు కొందరు చికెన్ తినేవాళ్ళు, వాళ్ళకి ఇప్పుడు కూడా మోషన్ అవుతున్నాయని చెప్తున్నారు. వాళ్ళు మేడంతో చెప్పుకోలేక బాధపడుతున్నారు. ఆ ఇడ్లీస్ ఏ టిఫిన్ పేరుకు టిఫిన్ అని ఉంటుంది కానీ ఏది బాగాలేదు. మేము పర్ క్యాప్టన్ బట్టి ఇస్తున్నాం సార్, పర్ క్యాప్టన్ బట్టి మాకు 31 రూపీస్కి కేజీ లాగా ఇస్తున్నారు సార్. ఇచ్చినప్పుడు 200 గ్రామ్స్ మేము పెట్టలేని సిచ్యువేషన్, 120 గ్రామ్స్ వరకు పెట్టగలుగుతున్నాం కూరగాయలు. పప్పు అంటారా, మాకు 160 మెంబర్స్ 160-150 మధ్యలో ఉంటున్నారు కాబట్టి 4 కేజీస్ దాకా మేము ఉడకబెట్టాము. గుడ్లు రెగ్యులర్గా ఇస్తున్నాము, టెండర్లు అవి, వాటిని మేము ఏం చేస్తాం సార్. మరి పాలేంది మురికి వాసన వస్తున్నాయి, పాలు మురికి వాసన. మాకు మిల్క్ ఇయ్యమన్నారు సార్, మేము సపరేట్ గా తెప్పిస్తున్నాం పాలు. ఎట్లా మరి వాళ్ళు భోజనం చేయలేకపోతున్నాం అంటున్నారు వాళ్ళు. మీరు కనుక్కోండి, నేను ఒకదాన్నే ఇట్లా చేస్తున్నానా పర్ క్యాప్టన్ బట్టి మిగతా వాళ్ళు అందరూ కూడా ఇట్లా చేస్తారా మీరు కనుక్కోండి. పొద్దున రాగి మాల్క పెట్టాలి సార్, నేను అయినా బూస్ట్ పాలు ఇస్తున్నాను రెగ్యులర్ గా. ఆ బూస్ట్ పాలు బాగా ఉంటాయి, స్మెల్ వస్తున్నాయి. బూస్ట్ లేదంటే ఓన్లీ నీళ్ళ పాలు ఇస్తున్నాను సార్. పొద్దున రాగి మాల్క ఉండాలి, మధ్యాహ్నం పెరుగు ఉండాలి, సాయంత్రం చాయ్ ఉండాలి, ఇవి మూడు సార్. అయితే నైట్ బటర్ మిల్కే ఉండాలి, నైట్ పిల్లలు ఎట్లా తీసుకోరు కాబట్టి నేనేం చేస్తున్నాను మార్నింగ్ బూస్ట్ పాలు ఇస్తున్నాను. అదే రాగి మాల్క ఇస్తే ఇంకా వీళ్ళకు పెరుగు చిక్కగా అవుతుంది, సాయంత్రం టీ కూడా చిక్కగా అవుతుంది సార్. చికెనే 3 టైమ్స్ తెప్పిస్తున్నాం సార్. మటన్ ఎందుకు రావట్లేదు? అతను వేస్తలేడు సార్. ఎందుకు? మా మొన్న జనవరి 1 రోజు వేశారు సార్, రెగ్యులర్ గా రావట్లేదు. ఎట్లా మరి మటన్ చెప్తున్నాం మేము, అన్ని స్కూల్స్ వాళ్ళు ఆర్డర్ ఇచ్చినప్పుడు వేస్తున్నాడు. ఈరోజు రామాయంపేట మున్సిపాలిటీ పరిధిలోని కస్తూర్బా స్కూల్లో విజిట్ చేయడం జరిగింది. ఆ స్టూడెంట్స్ 160 మెంబర్స్ స్టూడెంట్స్ ఉన్నారు. వాళ్ళకి నాణ్యమైన ఫుడ్ లేదు, వాళ్ళు ఎందుకంటే ఆ ప్రిన్సిపాల్ చాలా టార్చర్ పెడుతుందని వాళ్ళు ఒక మెమరాండం కూడా ఇచ్చారు మాకు. దాంతోపాటు మేము డిఈఓతో మాట్లాడడం జరిగింది. డిఈఓ వాళ్ళు ఎందుకంటే ఆ ప్రిన్సిపాల్
ఉంటే మేము ఉండము, రోడ్ మీద రస్తారోకో చేస్తామని వాళ్ళు చెప్పడం జరిగింది. వాళ్ళకి సంధానించడం జరిగింది. డిఓ గారు మేము సంధానించాము, ఎంఈఓ గారు కూడా సంధానించారు. వాళ్ళకి ఒకటే, ఈరోజు వేరే వారికి ఇన్ఛార్జ్ ఇచ్చారు. ఒక వన్ వీక్ లోపల కొత్త ప్రిన్సిపాల్ కూడా ఇక్కడ పెడతామని చెప్పడం జరిగింది. అదేవిధంగా నాణ్యమైన ఫుడ్ గురించి కూడా మేము మున్సిపాలిటీ తరఫున మేము కూడా వస్తాం, చూస్తాం, వాళ్లకు న్యాయం చేస్తామని చెప్పేసి ప్రెస్ ద్వారా తెలియజేస్తున్నాం. ఇంకోసారి రిపీట్ కాకుండా మేము చూస్తామని వీళ్ళకు మాట ఇవ్వడం జరిగింది. మా మాట మేరకు వాళ్ళు కూడా వీళ్ళు ఎందుకంటే ముందట స్కూల్ ముందట కూర్చోడం నిరాధీక్ష చేస్తామన్న వాళ్ళు మా మాట మీద గౌరవంతో వాళ్ళు స్కూల్ క్లాస్లోకి వెళ్ళారు. వాళ్ళ గౌరవాన్ని కూడా మేము కూడా తప్పనిసరిగా వాళ్ళకు న్యాయం చేస్తామని తెలియజేసుకుంటున్నాం.